अला दिगा पड़ कुर्चुटे अला అంతగాక నేను చేసేదేం పదాపాతిక ఈ రోజుల్లో ఇద్దరు పిల్లల్ని కాలేజీలో జరిపించాలంటే మాటలు అవుననుకోండి అయినా ఏదో ప్రయత్నం చేయాలిగా ప్రయత్నం ప్రయత్నం చేసిన ప్రతివాడికి డబ్బు దొరికితే ఇంకా ఈ లోకంలో పేదవాళ్ళే ఉంటారు ఎవరా వేణు మావయ్య ఏమైనా డబ్బు ఇచ్చారా లేదమ్మ प्रस्तुत तन दर नोज तरह सर्दा अंत मुझे चुपते विनावा अगर वाल अड़को एंदो पिल की चलो चपार आखिर की मन पिल की चलो चप्पी पैस्थित नाटी वीट नम्मी अन्नी कॉलेजी चर्पी अवन ना अन्न्य वालू चलोकनी उद्योग ఇలాంటివి ఎన్నో చేయించుకోవచ్చు కొద్దమ్మా వద్దు పెళ్లి కావాల్సిందని బోసుగా ఉంటే బాగుండదు ఏమండి ఈ మంగళ సూత్రాల్లో గొలుసు తీసుకెళ్ళండి నేను పసుపుతాడు తీసుకుంటాను జానకి రామరా పురాణ యుగం నుంచి కలియుగం వరకు కలవన్నీ ఒకటి ఆనాడు చంద్రమతి సీతమ్మ గారి కథలే ఇవాళ జానకమ్మ కథ బిడ్డల చదువు కోసం మంగళ సూత్రం గాజులు అమ్ముకునే దురవస్థ పట్టింది నష్టాలు డబ్బు కోసం మీరు బాధపడుతున్నారని తెలిసి నేను ఎంత బాధపడ్డానో తెలుసా కానీ ఏం ప్రయోజనం నేను బాధపడ్డానంటే ఎవరు నమ్మరే అది నా బాధ అయినా మీరు వాళ్ళను వెళ్ళి అడగరు ఎందుకండి కాకితో కబులు అంటే నేను వచ్చి ఇచ్చి పోయేవని కదా మీరా ఏ నమ్మరా నిజాలేండి నేను మంచి పని చేస్తున్నాను అంటే దేశమే నమ్మదు అది ఒక్కొక్కల జాతకం మీరంటే నాకు ఎంత గౌరవం ఎంత అభిమానం ఉందో తెలుసా మాటలు ఎందుకండి ఇదిగో డబ్బు పాప మీరెంతో సహృదయంతో ఇస్తున్నారు నేను తీసుకోగలను కానీ అప్పు తీర్చే తాహతు లేనప్పుడు తీసుకోవటం తప్పు అలా తీసుకోవటం నాకు అలవాట్లేదు క్షమించండి ఏంటి అప్పు చేసేది మన కోసం కాదు పిల్లల చదువు కోసం వాళ్ళు సంపాదించి తీర్చలేకపోతారా తీసుకోండి రాఘరాజు ఆడవాళ్ళు అనేక విషయాల్లో మనకంటే తెలివైన వాళ్ళని అనుభవం చెబుతుంది ఆ మాట కాదనకండి తీసుకో పట్టండి ఉంచండి పాపారావు గారు మీ రుణం ఎలా తీర్చుకోగలను తీర్చుకోలేనంత రుణం అటండి ఇది నేను వద్దన్నా సరే ఎలాగూ డబ్బు వడ్డీతో సహా మీరు ఇచ్చేస్తారు సమయానికి ఇంటికి వచ్చి ఇంత సహాయం ఎవరు చేస్తారు చెప్పండి దాంతే ఉండనండి ఇంతవరకు నా మీద ఉన్న అభిప్రాయం మీరు మార్చుకుంటే చాలు పాపారావు గారు వ్యక్తిగతంగా మీ మీద నాకు ఎలాంటి దురభిప్రాయం లేదు ఈ డబ్బుకు సాయంత్రం నేను నోట్ రాసి పంపిస్తాను మీ నోటి మాట కంటే నోట్ ఎక్కువ మాస్టర్ వస్తాను నమస్కారం వస్తాను జనగమ్మ గారు అప్లికేషన్ ఫారం ప్లీజ్ ఇక సంతకం పెట్టి అకౌంటర్ లేవండి ఎక్స్క్యూజ్ మీ అభ్యంతరం లేకపోతే నా పెన్నకి ఇస్తారా ఐ యామ్ సారీ పేరు పైలట్ పెన్ను పేరు కదండి మీ పేరు థ్యాంక్ యూ మెన్షన్ నాట్ ఓ నువ్వు పండితురాలివి కదూ కనీసం ఉత్తరం రాయటం చదవటమైనా నేర్చుకోమంటే విన్నావా నేనెవరికి రాయలేని ఉత్తరాలు రాస్తే నీకేదా మీరెప్పుడు నా పక్కనే ఉంటారు ఇంకా ఉత్తరాలు రాసే అవసరం ఏముంది ఏమో అవసరం వస్తుందేమో ఏమీ రాదు కానీ ఆ ఉత్తరం ఎక్కడి నుంచి సత్యం డబ్బు పంపించమని రాశ అదేమిటి మొన్నలేగా 200 పంపా 200 ఏం సరిపోతాయి కాలేజీ ఫీజులు హాస్టల్ ఖర్చులు పుస్తకాలు ఎన్నో ఉంటాయి జానకి కొన్ని ఓపెన్ చేస్తే ఏంటండి ఏం లేదు ఏదైనా ఒక చిన్న ఇల్లు అద్దె తీసుకుని వెళ్ళి కనుక వండి పెట్టామంటే కాస్త అయినా ఖర్చు తప్పుతుంది
నా వల్ల కాదు. మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేను. పెళ్ళి ఇన్నేళ్ళింది. ఒక్కరోజైనా మిమ్మల్ని విడిచి ఉన్నాను. ఏదైనా ఒక పూట స్కూల్ నుంచి రావడం ఆలస్యమైతే నా ప్రాణం ఎలాగో ఉంటుంది. ఏదేమైనా కానివ్వండి, నన్ను మాత్రం దూరం చేయకండి. ఏదో మాట వరుస కన్నాను, నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలను. తప్పనిసరి ఏదైనా ఊరు వెళ్ళి ఒక్క పూట భోజనం చేయాల్సి వస్తే ముద్దమే ముడిపడదు. ఏ వేళకైనా ఏ పచ్చడి మెతుకులైనా ఇంటికి వచ్చి నీ చేతి మీదుగా పెడితేనే కానీ నాకు సహించరు. ఎవరి ముందైనా ఎవరి వెనుకైనా ఆఖరి క్షణం వరకు భగవంతుడు మనల్ని వేరు చేయడనే నా నమ్మకం. చాలా